అవినీతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు, ప్రపంచ 200 దేశాల్లో. అది కేసీఆర్ గారికి కేటీఆర్ కి తెలియట్లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ చైర్మన్ గాని కమిషనర్ గాని అపాయింట్మెంట్ లేకుండా 6 నెలలు ఎక్కడైనా ఉందా? ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ లేరు, ఉమెన్స్ రైట్ కమిషన్ కి చైర్మన్ లేరు. ఇది ఎవరు అపాయింట్ చేయాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? వారు చేస్తున్న అవినీతిని, అక్రమాల్ని, దుష్ట కార్యాల్ని కవర్ చూపించుకోవడం ఎందుకు అంటే, సదాశివపేట సంగారెడ్డిలో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, వాళ్ళు చేస్తున్న అవినీతి, అక్కడ ధరణి పోట్లు పెట్టి 30 సంవత్సరాలుగా ఉన్న మా చారిటీ సిటీ ల్యాండ్లను లాక్కుంటూ 1.2 కోట్ల రూపాయల ఎకరాల్ని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేస్తూ పాస్పోర్ట్ ఇస్తూ మొత్తం గవర్నమెంట్ అంతా మేనేజ్ చేస్తూ 12 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. అందుకనే ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో ఉన్న 543 ఎంపీలకి ఒక ఎంపీని గెలిపించడానికి 100 కోట్లట, ఒక లీడర్కి కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి, స్టాలిన్ లాంటి వాళ్ళకి, అఖిలేష్ యాదవ్కి 1000 కోట్లట, 3 లక్షల కోట్లు క్యాష్. ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? సిబిఐనా మేనేజ్ చేస్తున్నాడు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నిన్న మొన్న తిట్టడం మీరు చూశారు, ఆ భూయానికి ట్రాన్స్ఫర్ అవుద్దని అని పోయాడు ఆయన, ట్రాన్స్ఫర్ అయ్యి. అది అవినీతే. కేసులు లిస్ట్ అవనివ్వరు, ఉన్న కమిషన్లో ఒక్కరిని కూడా అపాయింట్ చేయట్లేదంటే అర్థం ఏంటి? అడిగేవాడు ఎవడున్నాడా? బీజేపీనే మేనేజ్ చేసి కవితని అరెస్ట్ చేయకుండా ఎంత చక్కగా ఢిల్లీని కంట్రోల్ చేస్తున్నాడు. కేసీఆర్ గారిని కలవడానికి నేను వెళ్తే మొదటిసారి 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు నన్ను కలవలేదు? ఆయనకు తెలుసు, ఆయన కళ్ళల్లో అవినీతి ఉంది, ఆయన చెవుల్లో అవినీతి ఉంది, ఆయన చేతుల్లో అవినీతి ఉంది, ఆయన మనసులో అవినీతి ఉంది, ఆయన చేస్తున్న అవినీతి అంతా ఆకాశాన్ని అంటుకుంది. ఎవరినైనా ఫినిష్ చేసేస్తా అంట, నన్ను ఫినిష్ చేయలేవు కేసీఆర్, నువ్వు ఫినిష్ అవుతున్నావు, నీ బి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ. చూసారా, కిషన్ రెడ్డిని కూడా అపాయింట్ చేసుకున్నాడు, శిష్యుడే మిత్రుడే కిషన్ రెడ్డి గురించి నేను నెగిటివ్ చెప్పను, బండి సంజయ్ని తీయించేసి కిషన్ రెడ్డిని వేసుకున్నాడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ని, కేటీఆర్ బెస్ట్ ఫ్రెండ్ని. అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా? 1569 అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ అందరూ ఏకమైపోయారు. అది కేసీఆర్ గుండెల్లో రైలు ప్రయాణం చేస్తుంది. మొన్న కేటీఆర్ అన్నాడు ఒక ఛానల్లో, మా ప్రధాన ప్రత్యక్ష మేమే అపోజిషన్ కేఏపాల్ ఉన్నారు అని. ఎందుకు ఉన్నావు? మనం ఉన్నాం, ఉండి తీరుతాం. 4 సంవత్సరాల నుంచి మీ న్యాయం కొరకు ఫైట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు మీరు నాతో ఫైట్ చేయొద్దా? నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. డబుల్ బెడ్రూమ్లు ఈయన ఇచ్చాడా? ప్రతి ఒక్కరికి నేను ఇచ్చి తీరుతా. ఉచిత వైద్యం ఆయన ఇచ్చాడా? కార్పొరేట్ హాస్పిటల్లో 5-10 లక్షలు నేను ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ కట్టి సదాశివపట్లో 1200 ఎకరాల్లో ఏ విధంగా కట్టానో అందరికీ ఉచిత వైద్యం ఇస్తా, కేజీటీ పీజీ ఉచిత విద్యను ఇస్తా, పెన్షన్లు. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు 100కి 3 మాత్రమే, 10,000 ఆయన ఇస్తున్నాడు, మేము 20,000 ఇస్తాం. పెన్షన్లు 3,000 ఆయన ఇస్తున్నాడు 10% ప్రజలకు, మేము 6,000 ఇస్తాం. అన్నీ డబుల్ చేసి అభివృద్ధి చేయడానికి నా ఒక్కడ దగ్గరే డబ్బు ఇక్కడ లేదు, అమెరికాలో ఉంది, విదేశాల్లో ఉన్నాయి, తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తా. 7569441275కి
గ్రూపులు పెట్టండి, ఈ శనివారం 3 గంటలకు, ఆదివారం 3 గంటలకు, నియోజకవర్గం 100 కోట్లు ఇచ్చే అభివృద్ధి నేను చేస్తా, నా డబ్బుతో మీరు చేస్తానన్న వారు 382 అప్రజిత్ కాలనీ అమీర్పేట హైదరాబాద్ రండి. ఈ అవినీతి అంతా అంతం చేద్దాం. ఇప్పుడు నేను జస్టిస్ చంద్రకుమార్ గారితో మాట్లాడా, ఏమని శ్రీనివాస్ గారు చెప్పారు, చంద్రయ్య కాదు, చంద్రయ్య గారు రిటైర్ అయిపోయారు, ఇప్పుడే జస్టిస్ చంద్రకుమార్ గారితో మాట్లాడా, అడిగాను ఆయన్ని, మా హోస్ట్ కమిటీ మీరు చైర్మన్ గా హ్యూమన్ రైట్స్ కు ఉంటారా, మీరు రికమెండ్ చేస్తున్నారు, తప్పకుండా నేను ఉంటానన్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు జస్టిస్ చంద్రకుమార్ గారు, నేను మీడియా మాధ్యమంగా మీతో నేను ఇందాక మాట్లాడాను, మీలాంటి జస్టిస్ ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీకు, మీరు అన్ని ఫైట్లలో ఫైట్ చేసి ఉన్నారు, ఇప్పుడు వరకు మా హోస్ట్ కమిటీగా మీ సొంతంగా మీరు ఫైట్ చేశారు, ఇక్కడ నేను మీ నేమ్ ప్రపోజ్ చేస్తున్నాను, విత్ ఇన్ 1 వీక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ని ఫిల్అప్ చేయాలి. కేసీఆర్ గారు ఆయన ఎవరినో ఆయన మా ఆయన మనుషులు ఎత్తుకుతున్నాడు 6 నెలల నుంచి, మీరు ఉంటారా ప్రపోజ్ చేసి మీ పేరు రికమెండ్ చేస్తే మీరు చేస్తారా అండి. కేసీఆర్ కాకపోతే ఒకవేళ ఇప్పుడు 7 రోజుల్లో చేయకపోతే మీరు చూస్తారు కదా, కేసీఆర్ పుట్టినరోజునే చేసుకొని ఇవ్వలా, ఫిబ్రవరి 17 ఒక్క సత్తా ఈ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో నా ఒక్కడికే ఉంది. అంబేద్కర్ పేరు పెట్టి నీ రోజును పుట్టినరోజు చేసుకోవడం ఏంటి, 5 సార్లు ఆర్గ్యూ చేయలేదా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయలేదా, ప్రధానంగా 7 రోజులు టైం ఇస్తున్నాను నేను కేసీఆర్ గారికి, హ్యూమన్ రైట్స్ ఎస్సీ ఎస్టీ చైర్మన్ ప్రతి ఒక్కరిని 7 రోజుల్లో మీరు ఫిల్అప్ చేయండి. ఏమని ఫిర్యాదు చేశారు, కమిషన్ లేదు, ఎవరికి ఫిర్యాదు చేస్తాం, పాపం శ్రీనివాస్ గారు ఉన్నారు, సదాశివ పెట్టి వచ్చారు కదా, చక్కగా ఇమీడియట్ గా సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సదాశివపేట్ ని సస్పెండ్ చేయమని 1 వీక్ బ్యాక్ డీజీపీని కోరాను, ఆయన చేతులు కట్టేసి ఉన్నాయి, కేటీఆర్ ఆర్డర్స్ ఏ తీసుకుంటారు, మంచి డీజీపీ అంజన్ కుమార్ గారు, కానీ పవర్ లేదు, అమెరికాలో అందరికీ పవర్ ఉంటుంది, ఇండియాలో ఒక్క ముఖ్యమంత్రికే ఒక ప్రధానమంత్రి అమిత్ షాకే ఉంటారు, తత్మోగలు ఎవ్వరికి పవర్స్ లేవు. ఎన్నికల్లో మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తారా, అన్ని నియోజకవర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఏకమైపోయారు, ఇప్పుడున్న రెడ్డి రాజ్యం ఈవెన్ రెడ్లు కూడా 90% మాకు మద్దతు ఇస్తున్నారు, అందరికంటే తెలివైన వాళ్ళు ప్రపంచంలో యూదులు కమ్మాస్, యూదులందరూ మద్దతు ఇస్తున్నారు, 1 కోటి 40 లక్షలు ఇక్కడ కమ్మా కమ్యూనిటీ, నేను వస్తే బాగుంటుందని బ్రాహ్మిన్స్, ఎందుకంటే అప్పులు తీర్తాయి రాష్ట్రానికి 5 లక్షల కోట్లు అప్పు, మిగిలిన 5 లక్షల కోట్లు ఏమైంది, 100% నేను అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు ఇచ్చానని కేసీఆర్ గారే అన్నారు, ఇదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇదే మోదీ గారు అమిత్ షా గారు నన్ను నోబెల్ ప్రైజ్ కి లాస్ట్ ఇయర్ రికమెండ్ చేశారు మోదీ గవర్నమెంట్, ఎందుకు మీకు రాజకీయం వద్దు, మేము రాజ్యం ఏలుకుంటాం, 1-2% ఉన్న వాళ్ళని ఏలుకోవాలి, 75 సంవత్సరాలు మా బీసీలు ఇంకా సహించలేం మేము, ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయ్యాడా, ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా, ఒక కాపు ముఖ్యమంత్రి అయ్యాడా, బానిసల్లారా బయటకు రండి, గద్దరంలాగా అమ్ముడుపోకండి.